మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏకంగా 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంతకుముందు మిడిల్ క్లాస్ సంవత్సరానికి నెలకు 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా, సంవత్సరానికి 5 లక్షలు సంపాదించే వ్యక్తులు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానే జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. దీనివల్ల దాదాపుగా ఈ రాష్ట్రంలో 95% మందికి అధ్యక్ష ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు రక్షణ లభిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడమే కాదు అధ్యక్ష, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు ఎక్కడైనా సూపర్ స్పెషాలిటీ సేవలు ఎక్కడైతే అందుతాయో, మంచి సేవలు ఎక్కడైతే అందుతాయో యూజువల్గా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే అధ్యక్ష. అటువంటి సౌకర్యం గతంలో ఇంతకుముందు ఉండేటివి కాదు. మన దగ్గర ఇంకా అటువంటి లెవెల్లేకి, ఆ పరిస్థితిలోకి మన ఆరోగ్య పరిస్థితి మన హాస్పిటల్స్ లేవు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా బయట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనుమతించే వాళ్ళు కాదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వైద్యం చేయించుకునేదానికి కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ ఉన్నాం. ఇందుకోసం అక్షరాల అధ్యక్ష దాదాపుగా 130 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నైలో కానీ, ఎక్కడైనా కూడా ఈ 130 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏదైతే ఎంపానల్ చేశామో వీటిని అన్నింటినీ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి ఆ స్థాయిలో లేవన్న సంగతి, ఆ నిజం యాక్సెప్ట్ చేస్తూ బయట రాష్ట్రాల్లో కూడా మెరుగైన సేవలు మన ప్రజలకు అందించాలని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది అధ్యక్ష, ఆరోగ్యశ్రీ అంటే కేవలం ఎలా కత్తిరించాలి, ఎలా 2.5 లక్ష 3 లక్షల రూపాయల లోపే దాటకుండా ఎలా వైద్యం ముగించేయాలి, క్యాన్సర్ లాంటి వైద్యం కూడా కీమోథెరపీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7-8 సార్లు చేస్తే కానీ నయం కాదు అన్న సంగతి వాస్తవాలు తెలిసి ఉన్నా కూడా కేవలం 2 సార్లకు మాత్రమే ఇచ్చేసి 2.5 లక్ష దాటక మునిపే ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఇక మీ వైద్యం మేము చేయలేము అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు అధ్యక్ష ఏకంగా 5 లక్షల రూపాయల స్థాయి దాటిపోయి, 2.5 లక్ష 3 లక్షలు కాదు అధ్యక్ష, 5 లక్షల స్థాయి కూడా దాటిపోయి ఏకంగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ 10 లక్షల రూపాయల ఆపరేషన్ అయినా కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటు 10 లక్షల పైచిలుకు ఆపరేషన్ కూడా చేయిస్తూ ఉన్నాం. బైకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అధ్యక్ష, అంటే 2 చెవులకు మూగా చెవుడు అధ్యక్ష, చిన్నపిల్లలకి ఏదైనా మూగా చెవుడు గన ఉంటే వారి జీవితాలన్నీ కూడా మూగా చెవుడుతోనే ఉండిపోకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా మంచి వైద్యం అందుబాటులో తీసుకొని రావాలి అని చెప్పి ఏకంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషనే కాదు అధ్యక్ష, బైకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కూడా తీసుకొచ్చాం. ఏకంగా 12 లక్షల రూపాయలు ఆ చిన్నపిల్లల మీద ఖర్చు చేసే ప్రొసీజర్ను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాం. అధ్యక్ష, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంది అధ్యక్ష, ఏకంగా 11 లక్షల రూపాయలు విలువ చేసే ఈ ఆపరేషన్ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాం. అధ్యక్ష, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అధ్యక్ష 2 మోడల్స్ అధ్యక్ష, ఒకటి 6.3 లక్షల మోడల్, ఇంకొకటి 9.3 లక్షల ఖర్చు చేసే మోడల్స్. ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడా కూడా మనిషికి ఎంత కావాల్సి వస్తే అంత వైద్యం చేసే విధంగా, ఎక్కడా కూడా రిక్వైర్మెంటు కత్తిరించే కార్యక్రమం జరుపుకోకుండా ఆ మనిషికి ఆరోగ్యశ్రీలో ఎంత
ఆరోగ్యశ్రీ పథకం అన్నది తనను కాపాడుతుంది అని భరోసా ఇచ్చే విధంగా ఎంత అవసరమో అంత కాడికి పూర్తిగా ఇమ్మని చెప్పే పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తూ ఉంది. అధ్యక్ష అధ్యక్ష అసలు ఒక గొప్ప మార్పు అధ్యక్ష ఆరోగ్యశ్రీ అనే ఒక 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 విప్లవం అధ్యక్ష ఆరోగ్యశ్రీలో. అధ్యక్ష 29 నెలల కాలంలో అధ్యక్ష ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీద మనం ఖర్చు చేసింది అక్షరాల 4,000 కోట్ల రూపాయలు పైచిలుకని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష గత ప్రభుత్వం మీకు గుర్తే ఉంటుంది అధ్యక్ష, గత ప్రభుత్వం అయితే నెట్వర్క్ హాస్పిటల్స్కు దాదాపుగా 1 సంవత్సరం పాటు పెట్టిన బకాయిలు కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు కట్టకుండా వదిలేసిపోతే ఆ డబ్బులు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే అధ్యక్ష ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈరోజు ఎక్కడ పెండింగ్ బిల్స్ లేవు అధ్యక్ష, 21 రోజులు దాటితే చాలు ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్స్కు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఈరోజు దగ్గరుండి నేనే డ్రైవ్ చేసే పరిస్థితులకు, సీఎం ఆఫీసే డ్రైవ్ చేసే పరిస్థితులకి ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తాం. అధ్యక్ష వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అందే సేవలన్నీ కూడా అధ్యక్ష కనీ విని ఎరుగని విధంగా విస్తరించాం. అధ్యక్ష వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఖచ్చితంగా ఆ పేదవాడికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రానే రాకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు ఏకంగా 2446 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరింపజేశాం. అధ్యక్ష విస్తరింప చేయడమే కాదు అధ్యక్ష, ఈ 2466 ప్రొసీజర్లతో ఆపేయమని కూడా నేను ఈరోజు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కు నా తరపు నుంచి ఇంకా కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను, ఇంకా అవసరమైతే ఇంకా ఏమేమి ప్రొసీజర్లు ఇంకా దీంట్లో లేవో, ఇంకా ఏమేమి ప్రొసీజర్లు అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పి మంత్రి గారికి, ఆరోగ్యశ్రీ మంత్రి గారికి, డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కు, ఆరోగ్యశ్రీ సీఈఓ అందరికీ కూడా ఈ రోజుకి కూడా తెలియజేస్తూనే ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష గతంలో అయితే ఆ 1059 ప్రొసీజర్లకు సంబంధించిన ప్రొసీజర్లకు కూడా ఎంత అధ్వానమైన పరిస్థితిలో వాళ్ళు నడిపేవాళ్ళు కూడా మనం అంతా కూడా చూసాం. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి, ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకు మంచి జరగకూడదు, ఆరోగ్యశ్రీ అన్నది మర్చిపోవాలి ప్రజలు, వాళ్ళంతకు వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావాలి అన్నట్టుగా ఆరోగ్యశ్రీని నడిపించిన పరిస్థితి అధ్యక్ష గతంలో. అధ్యక్ష రాష్ట్రంలో అధ్యక్ష మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ 11 రాష్ట్రంలో ఉంటాయి అధ్యక్ష. ఆ 11 టీచింగ్ హాస్పిటల్స్ పూర్తిగా అవే నిర్వీర్యమైపోయే పరిస్థితులకి నడుపుతూ ఉన్న రోజులు గతం. ఈరోజు అధ్యక్ష మనందరి ప్రభుత్వం అధ్యక్ష కొత్తగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష.